ఐశ్వర్యం, శక్తి, స్వరూపం ఈ మూడు సమూహాల సమాహారమే దుర్గామాత రూపం. ఆనాడు పోతనామాత్యులు జగజ్జనని దుర్గామాత అంటూ కూడా చేసిన వ్యాఖ్యలను చూస్తే దుర్గాష్టమి రోజున దుర్గాదేవిని పూజించుకుంటే సకల శుభాలు జరుగుతాయన్నటువంటి భావన, భక్తి విశ్వాసాలు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత భక్తుల్లో కనిపిస్తాయి. అయితే విజయవాడ ఇంద్రకీలాద్రిలో కొలువు తీరిన విజయ దుర్గా అమ్మవారిని దర్శించుకోలేని వారికి ఎందరికో కడప నగర శివార్లలో ఉన్నటువంటి బిల్టెప్ సమీపంలో ఉన్న విజయ దుర్గామాత భక్తులకు కొంగు బంగారంగా, కోరికలు తీర్చే కల్పవల్లిగా కొలువు తీరారు. ఈ ఆలయంలో దుర్గాష్టమి పూజలు అంగరంగ వైభవంగా అట్టహాసంగా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ వ్యవస్థాపకులు దుర్గా మల్లికార్జునరావు ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దుర్గాష్టమికి అసలు ఈ ఆలయానికి ప్రాచిష్టం ఏంటి, అసలు ఆ ఆలయ విశిష్టత ఏంటో ఒక్కసారి ఆలయ సందర్శనలో చూసి తెలుసుకుందాం. శ్రీ శ్రీ విజయ దుర్గాదేవి ఆలయం నిర్మించి 23 సంవత్సరాలు పూర్తయింది. 23 సంవత్సరాల నుంచి ప్రతి కార్యక్రమం కూడా దిగ్విజయం జరుగుతుంది. ఇంతవరకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి అవకాశం లేకుండా చక్కగా నిర్వహించడం జరుగుతూ వచ్చింది. అదేవిధంగా ఈ ఇయర్ కూడాను ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుగుతుండడానికి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఇప్పుడు రేపు 3వ తారీఖు తాటై 12వ తారీఖు సమాప్తం అవుతుంది. గ్రామంలో క్లోజ్ అవుతుంది. ప్రతి నిత్యము అమ్మవారికి ఉదయం పాలాభిషేకము, దాని నామలుగా అభిషేక కార్యక్రమాలన్నీ కూడా ఉదయం 5 గంటల నుంచి స్టార్ట్ అవుతాయి. 4:30 నుంచి 5 గంటల వరకు స్టార్ట్ అవుతాయి. 5 నుంచి 6-7 వరకు అలంకారం ఉంటుంది. తర్వాత అలంకారం అయిన తర్వాత దర్శనం జరుగుతుంది. ఈ గుళ్ళో విశేషం ఏంటంటే సూర్యుడు ఉత్తరానికి దక్షిణానికి వెళ్ళేటప్పుడు, దక్షిణానికి ఉత్తరానికి వెళ్ళేటప్పుడు అమ్మవారు పాదాల నుంచి శిరసుకెళ్ళి, శిరస్సు నుంచి పాదాలకు వెళ్ళి వెనక్కి వెళ్ళిపోతాడు. ఇది ఒక విశేషం అంటే ఈ టెంపుల్లో విశేషం. రెండవది పూజా కార్యక్రమాల్లో ప్రతి ఉత్సవానికి ఇక్కడ చాలా చక్కగా ఆధ్యాత్మిక పద్ధతిలో నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా 12 రోజులు హోమ కార్యక్రమాల్లో అన్ని హోమాలు చక్కగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రతి పౌర్ణానికి హోమ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ప్రతి పౌర్ణం ఊరేగింపు లోపల ఆలయం లోపల ఊరేగింపు జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ప్రతి శుక్రవారం, ప్రతి మంగళవారం అమ్మవారికి అభిషేక కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ప్రతి మంగళవారం నవకాల పూజ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ప్రతి పౌర్ణమి రోజున నవకాల తప్పనిమని చెప్పి ప్రత్యేకం చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ రోజు ప్రతి పౌర్ణానికి హోమ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ ఆలయంలో ప్రత్యేకం జరిగిందంటే భక్తులు కోరుకున్న కోరికలు తీరుతాయని, వారు అనుకునే జరుగుతాయని చెప్పి భక్తులు ప్రగాఢ విశ్వాసం. దాంతో ఇది మన జిల్లానే కాకుండా ఈ చుట్టుపక్కల అంతా వ్యాపించింది, చాలా ప్రసిద్ధి చెందింది. ప్రతి ఒక్క భక్తులు ఇక్కడ నమ్మకంతో వచ్చి వాళ్ళ నమ్మకాన్ని పూర్తి చేసుకొని పోతారని చెప్పి ఒక ప్రజా ఒక భక్తుల అభిప్రాయం. చిన్నజీవి స్వామి వచ్చాడు, జయేంద్ర సరస్వతి స్వామి చచ్చిపోయాడు, ఆయన వచ్చిపోయాడు ఇక్కడికి. అదేవిధంగా మన గణప సత్యనారాయణ స్వామి గారు వచ్చిపోయారు, హంపి స్వామి గారు వచ్చారు, ఆరు పీఠాధిపతులందరూ ఇక్కడికి వచ్చారు. ఈ ఆలయంలో ప్రత్యేకించి సుమంగళి పూజ కానీ, ప్రతి సుమంగళి పూజ శుక్రవారం రోజు చేస్తారు. ప్రతి ముత్తైదు దాదాపు ఒక 60-70 మంది ప్రతి నిత్యం శుక్రవారం వచ్చి ఆ కార్యక్రమం జయపూజం చేసుకుంటారు. సుమంగళిగా ఉండాలని చెప్పి అభిప్రాయంతో ఆ పూజ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ రవకాల పూజ అనేది వాళ్ళు కోరుకున్న కోరిక నిర్వహించాలని చెప్పి ఉద్యోగము, మ్యారేజ్ అటువంటి వాళ్ళు ఇంపార్టెంట్ కోరికలను కోరుకొని 9 వారాలు పూర్తి చేస్తారు. ఆ 9 వారాలు అనుకున్న పని పూర్తి అయిపోతుంది. తర్వాత అమ్మవారి బట్టలు పెట్టేసి వెళ్ళిపోతారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంతో 9 రోజులు 9 అలంకారాలు జరుగుతాయి. లాస్ట్ రోజు విజయదుర్గ అలంకారంతో అమ్మవారు ఆ రోజు సమాప్తం అవుతుంది. దాని తర్వాత ఆ కార్యక్రమాన్ని అయిన తర్వాత విజయదుర్గ దశమి రోజున అమ్మవారు నగరోత్సవానికి వెళ్తుంది.
ఓం శ్రీ విజయ దుర్గా దివ్య నమః. కడప నగరంలో వెలిసిన శ్రీ 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 విజయ దుర్గాదేవి ఆలయంలో మీరు చూస్తే ఇక్కడ చాలా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. సో ప్రధానంగా ఈ ఆలయం ఎందుకు కట్టవలసి వచ్చిందంటే, విజయవాడలో అమ్మవారిని దర్శనం చేసుకొని రావాలంటే చాలా అపజోహలు పడుతున్నారు జనాలు, చాలా కష్టాలు కూడా ఉన్నాయి వాళ్ళకి. సో అటువంటి ఉద్దేశంతో మనం ఇక్కడ ఒక అమ్మవారి గుడి కట్టాలని చెప్పి అనుకున్నాం. సో అక్కడ అమ్మవారి కనకదుర్గా ఉంటే ఇక్కడ మనం విజయదుర్గగా అమ్మవారిని తీసుకొచ్చాం. ఈ విజయదుర్గాదేవి అవతారాలు చాలా విశేషమైనది. ఈమె పూజాప్రియ, పూజలు చేయకుంటే అమ్మవారు నిలబడదు. మనకి దీనికి నిదర్శనం ఏంటంటే, పోండా అనే గ్రామం ఉంది మనకి గోవాలో, అక్కడ మొట్టమొదటి విజయదుర్గాదేవి టెంపుల్ కట్టడం జరిగింది. దాదాపు 400 సంవత్సరాలు ఆ గుడి మూత వేసిపడింది. ఈ మధ్యకాలంలోనే 50 సంవత్సరాల నుంచి గుడి తీసి ఆమె విషయం తెలుసుకున్న తర్వాత అందరూ ఆగమ శాస్త్రం ప్రకారం ఏమేమి పూజలు చేయాలని చెప్పి చెప్పడం వల్ల ఇప్పుడు అది జరుగుతోంది. రెండోది కాశ్మీర్లో ఉంది, 8 నెలల్లో అక్కడ అమ్మవారు దర్శనం ఇస్తారు, 4 నెలలు పూర్తిగా మంచుతో కప్పబడిపోతుంది. సో ఆ సమయంలో అఖండ దీపం పెట్టేసి వచ్చేస్తారు, వచ్చేదలకి తిరిగి వెలుగుతూ ఉంటుంది. కడపకు వచ్చేస్తే శ్రీ 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 విజయదుర్గాదేవి ఆలయంలో ఉత్సవాల గురించి చెప్పుకోవాలి. చాలామంది విజయదుర్గ అంటే అది ఇక్కడ తట్టుకోవాలంటే కష్టము మీతో కాదని చెప్పారు. విజయదుర్గకి శాంతదుర్గకు ఉన్నది చిన్న వ్యత్యాసం చెప్తానండి. విజయదుర్గ అనేది ఏంటంటే, అమ్మవారు మహిషాసుర మర్దనం తర్వాత చాలా విజయగర్వంతో రౌద్రంతో కూర్చొని ఉంటారు. ఆ టైం ఆ సమయంలో దేవతలందరూ పోయి ఆమెకి ఆమె మా శక్తులు మాకు వెనక్కి ఇచ్చేయమ్మా, నీకు అవసరం ఉన్నప్పుడు మళ్ళా ఇస్తామని చెప్పడం ద్వారా ఆ సమయంలో విజయదుర్గ అందరికీ విజయదరహాసంతో వాళ్ళకి వరాలు ఇస్తూ వెళ్ళిపోతుందన్నమాట. ఆ వరాలన్నీ ఇచ్చిన తర్వాత అమ్మవారు శాంతదుర్గగా అయిపోతారు. సో మనం చూస్తే ఇప్పుడు ఈ విజయదుర్గ శాంతదుర్గ రెండు ఆలయాలు కూడా మనకి గోవాలో ఉండడం జరిగింది. అలాగే తీసుకుంటే ఇక్కడ మనకి ప్రతి మాఘమాసంలో ఆలయ వార్షికోత్సవాలు జరుగుతాయి, బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఇక్కడ. సో 2002లో ఈ ఆలయం స్థాపించడం జరిగింది. ఇప్పటికే 22 సంవత్సరాలు పూర్తి చేసుకుని 23 సంవత్సరంలోకి అమ్మవారు వచ్చేసారు. ఆ తర్వాత మనం ఇక్కడ సకాలంలో వర్షాలు పడి సమృద్ధిగా పంటలు పండాలన్న ఉద్దేశంతో ఇక్కడ మనం వేరే విశేష యాగం కూడా చేస్తాము. అది ఆషాఢ పౌర్ణమి రోజు జరుగుతుంది. మొత్తం పుణ్యనదుల నుంచి గంగా, కావేరి, గోదావరి, కృష్ణ ఇట్లా మొత్తం పుణ్యనదుల నుంచి నీళ్లు తెప్పించి అవన్నీ కలిపి అమ్మవారి కలశ స్థాపన చేసి 108 కలశాలు మనం స్థాపన చేసిన తర్వాత అమ్మవారికి ఆ కలశాలతో అభిషేకం చేసిన తర్వాత ఉత్సవాలు జరుగుతాయి ఆషాఢ పౌర్ణమి రోజున. అలాగే వసంత నవరాత్రులు అని చెప్పి ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు వసంతోత్సవాలు ఇక్కడ జరుగుతాయి. వసంతోత్సవాలు ఏందనగా, ఇక్కడ ఈ 9 రోజులు అమ్మవారికి చతుష్షష్టి ఉపచార పూజను చేస్తారు. అంటే 64 కళలతో అమ్మవారు ఉండే విధంగా ఈ 64 కళలతో పూజ చేస్తారు. అందుకే దాన్ని చతుష్షష్టి ఉపచార పూజ అంటారు. ఆ తర్వాత ప్రతి అమావాస్య ముందు వచ్చే చతుర్దశి రోజు కూడా ఈ చతుర్దశి ఉపచార పూజ జరుగుతూ ఉంది. అది విశేషమైన పూజ. మామూలుగా షోడశ పూజ అంటారు. అంటే 16 ఉపచర్యలతో మామూలుగా ప్రతి ఆలయంలో చేస్తారు. చతుర్దశి అంటే 64 ఉపచారాలు ఉంటాయి అమ్మవారికి. ఈ 64 ఉపచారాలు చేస్తూ అమ్మవారిని ప్రీతిపాత్రులు చేస్తాం మేము. మరుసటి రోజు అమావాస్య కాబట్టి అమ్మ శక్తివంతంగా ఉంటారు. ఆఖరిది దసరా మహోత్సవాలు. ఒకప్పుడు దసరా ఉత్సవాల కోసం చాలా దూరం పోయి చూసి వచ్చేవాళ్ళు. కొందరు పొద్దుటూరు పోయేవాళ్ళు, కొందరు ఇంకా ఎక్కడికో కర్నూలు అని పోయేవాళ్ళు. ఇప్పుడు అక్కడి నుంచి కడపకు వచ్చి ఈ విజయదుర్గ ఉత్సవాలు చెప్పి చూస్తున్నారు. ఆ రోజు ఈ 9 రోజులు అమ్మవారు నవదుర్గ రూపాల్లో ఉంటారు. ప్రథమం శైలపుత్రేతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రగంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాత్రేతి, షష్టం కాత్యాయని తదా, సప్తమం కాలరాత్రేతి మహాగౌరి చేష్టవం, నవం సిద్ధిదా ప్రోక్త నవదుర్గ ప్రకటితాహ అన్న మంత్రం ప్రకారం నవదుర్గ రూపాల్లో అమ్మవారిని ఇక్కడ కొలవడం జరుగుతుంది. లాస్ట్ రోజు విజయదుర్గాదేవి అలంకారం ఉంటుంది అమ్మవారికి. అటు పిమ్మట ప్రతినిత్యం ప్రతిరోజు ఇక్కడ చండీ హోమం జరుగుతుంది. అలాగే శ్రీచక్ర మండపంలో నవవారిని శ్రీచక్రార్చన జరుగుతుంది. ఇక్కడ శ్రీచక్రార్చన విశేషం ఏంటంటే, దంపతులు కూర్చొని శ్రీచక్రానికి పూజ చేయవచ్చు అన్నమాట. మిగతా ఆలయాల్లో అవకాశం లేదు. అక్కడ స్వాములు చేస్తారు, ఇక్కడ దంపతులతో చేయిస్తారు. ఈ పూజ కూడా ఈ మధ్యకాలంలో విశేష ప్రాచుర్యం పొందింది. చాలామంది పెళ్లి కాని యువతులు కానీ ఇంకేదైనా కష్టాలు ఉన్నవాళ్ళు కానీ శ్రీచక్రార్చన చేసుకొని ఫలితాలు పొందినట్టు వాళ్ళు చెప్తున్నారు.
అలాగే మనకి ఈ 9 రోజులు అమ్మవారికి 9 విశేషమైన పూజలు ఉంటాయి సాయంకాలం పూట. ఈ విశేషాలు ఏంటంటే అన్నాభిషేకం నుంచి కనకాభిషేకం, పుష్పాభిషేకం, ఫలార్చన, తర్వాత కమలాలతో అమ్మవారిని పూజించడం, ఇలా రకరకాలుగా విశేషమైన పూజలతో 9 రోజులు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. ఈ 9 రోజులు మాకు పోలీస్ శాఖ కానీ మీడియా వారు కానీ మంచి సహకారం అందిస్తున్నారు ప్రతిసారి. అలాగే ఈ 9 రోజులు భక్తులకి ప్రసాద వినియోగం జరుగుతుంది, అలాగే మంచినీటి వసతి అంతా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత విశేషంగా ఆలయం అంతా అలంకరణ జరిగింది. ఈ ఆలయానికి విద్యుత్ దీపాలతో కూడా చేయడం జరిగింది. అటు పిమ్మట 3 గంటలకి మనము సమీ దర్శనానికి వెళ్తాము. అమ్మవారి సమీ దగ్గరికి వెళ్ళి అక్కడ పూజలు అందుకొని ఏదైతే అమ్మవారి ఆయుధాలు అర్జునుడు ఆయుధాలు ఎక్కడైతే సమీ వృక్షంలో పెట్టాడో అటువంటి పవిత్రమైన వృక్షం దగ్గరికి వెళ్ళి సమీ సందర్శనం చేసుకొని వచ్చిన తర్వాత రాత్రి 8 గంటలకు నగరోత్సవం ఉంటుంది. కొన్ని వేల మంది భక్తులు నగరోత్సవంలో పాల్గొంటారు. దారి పొడుగునా అమ్మవారు ఊరికి ఎరిగింపు అంటారు. ఊరేగింపు అంటే ఊరికి ఎరిగింపు అంటే అమ్మవారు మామూలుగా అందరూ గుడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటే ఆ రోజు అమ్మవారికి ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి దర్శనం కల్పించి ఏర్పాటు చేస్తాము. సో అమ్మవారు అక్కడి నుంచి చూసుకొని కడప విజయదుర్గ టెంపుల్ దగ్గర నుంచి మొదలై ఆఖరికి విజయదుర్గ కాలనీతో ఈ నగరోత్సవం ముగుస్తుంది. సో ఇటువంటి విశేషమైన 4 ఉత్సవాలు ఇక్కడ జరుగుతాయి. అవి కాకుండా ప్రతినిత్యం రావకాల పూజ ఇక్కడ విశేషమైంది. రావకాల పూజలో కనీసం 1000 మంది భక్తులు ప్రతి మంగళవారం ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు. అలాగే సుమంగళి పూజ అని చెప్పి శుక్రవారం రావకాలంలో చేస్తారు. సో అది కూడా వాళ్ళకి మంచి జరగాలన్న ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. ఇట్లా నిత్యోత్సవాలతో పక్షోత్సవాలు, మాసోత్సవాలు, పవిత్రోత్సవాలు, ఇట్లా ఎన్నో విశేషమైన ఉత్సవాలకి మన విజయదుర్గాదేవి ఆలయం విశేషంగా ప్రాచుర్యం పొందింది. సో ఇటువంటి అమ్మవారిని దర్శించుకొని ఈ దసరా ఉత్సవాల్లో అందరూ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని చెప్పి ఆశిస్తున్నాము. అందరికీ విజయదశమి శుభాకాంక్ష. ఈ మనకి ఇంకొక విశేషం ఏంటంటే మనకి ఈ ఆలయానికి ప్రముఖులు చాలామంది మఠాధిపతులు అందరూ వచ్చారు. కంచి కామకోటి పీఠాధిపతులు వచ్చారు, విజయానంద సరస్వతి వారు, అలాగే చిన్నజీయర్ స్వామి వారు వచ్చారు. హంపి పీఠాధిపతి భారతీ స్వామి వారు రావడం జరిగింది. అలాగే మనకి కర్ణాటకలో మైసూరు పీఠాధిపతి రావడం, సచ్చిదానంద స్వామి రావడం జరిగింది. అలాగే మనకి అక్కడ సరస్వతి పీఠం ఉంది, ఆ దేశం పేరు కరెక్ట్ గుర్తు రావట్లేదు. సో చాలామంది మఠాధిపతులు రావడము, ఇక్కడ మన శారదాపీఠం నుంచి సచ్చిదానంద ఆయన కూడా రావడం జరిగింది. సో మఠాధిపతులు పీఠాధిపతులు కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారికి విశేషమైన శక్తి ఉందని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఆయన విజయానంద సరస్వతి వారు ఏం చెప్పారంటే అమ్మవారి కనుచూపు చాలా దూరం పడుతూ ఉంది. సో అమ్మవారికి ఇంకోటి ఏంటంటే మార్చి సెప్టెంబర్ కాలంలో సూర్యకిరణాలు ఇన్ని అడ్డంకులున్నా కూడా సూర్యకిరణాలు అమ్మవారి పాదాల నుంచి తల వరకు వెళ్ళి తర్వాత మాయమైపోతాయి. మాకు గుడి ఎదురుగా ఒక బిల్డింగ్ కూడా ఉంది, ఆ ఎట్లా పడతాయి అనేది ఇప్పటికీ మాకు కూడా ఆశ్చర్యకరమే. సో ఇటువంటి శక్తి ఉన్న అమ్మవారు ఇక్కడ వెలవడం చాలా గొప్ప అని చెప్పి వచ్చిన స్వాములందరూ వారి వారి అభిప్రాయాలు చెప్పడం జరిగింది. సో ఇటువంటి ఆలయాన్ని ఒక మంచి శరన్నవరాత్రుల్లో దర్శించుకుంటే ఒకరోజైనా సరే మనకి మంచి విశేషమైన అభివృద్ధి ఉంటుంది, కుటుంబం అంతా సుఖశాంతులతో ఉంటారని చెప్పి తెలియజేసుకుంటాం. మన కడుపులో వెలిసినటువంటి శ్రీ విజయదుర్గాదేవి అమ్మవారు 2002లో మల్లికార్జునరావు గారు మన యొక్క దేవస్థానాన్ని నిర్వహించారు. కట్టించి కడప నగరం అంతా కూడా విశిష్టత, ఆధ్యాత్మికతనంతా కూడా వెళ్ళచాటి అమ్మవారి యొక్క ప్రసాదాన్ని భక్తులందరికీ కూడా పంచేస్తూ ఉన్నారు ఆ యొక్క మల్లికార్జునరావు గారు. మన యొక్క దేవస్థానంలో అందరూ కోరికలు కూడా తీర్చేటువంటి కొంగు బంగారు తల్లి ఆ యొక్క విజయదుర్గాదేవి అమ్మవారు. కడప నగరంలో వెలిసినటువంటి శ్రీ విజయదుర్గాదేవి అమ్మవారికి నిత్యం ఎల్లవేళలా కూడా శరన్నవరాత్రోత్సవాలు, మాఘమాసంలో వచ్చేటువంటి బ్రహ్మోత్సవాలు, అలాగే గురుపౌర్ణమి నాడు జరిగేటువంటి బ్రహ్మయజ్ఞం అనేటువంటి కార్యక్రమాలన్నీ కూడా విరివిగా జరిగి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని భక్తులందరికీ కూడా అమ్మవారు ప్రసాదిస్తుంది. శరన్నవరాత్రులలో భాగంగా ప్రతిరోజు కూడా
ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, షష్టం కాత్యాదినేతి చ, సప్తమం కాలరాత్రీతి మహాఘోరేతి చాష్టమం, నవమం సిద్ధదాత్రి చ, నవదుర్గా ప్రకీర్తితాః అన్నట్టుగా మనకు శాస్త్రం చెప్పబడుతోంది. ఆ యొక్క శ్లోకం ఏదైతే ఉందో ప్రతిరూపమే ఆ యొక్క విజయదుర్గాదేవి అమ్మవారు. కడప నగరంలో ఎక్కడా కూడా జరగనటువంటి, ఈ కడప జిల్లాలోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిగా కనకదుర్గ అమ్మవారికి ఏ విధంగా అయితే జరుగుతుందో అదేవిధంగా ఈ యొక్క కడప నగరంలో, కడప జిల్లాలో విజయదుర్గాదేవి ఆలయంలో కూడా అదేవిధంగా ఉత్సవాలు జరుగుతాయి. ఈ యొక్క 9 రోజులు కూడా భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది భక్తులందరూ కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండి అమ్మవారి అనుగ్రహం చేత అందరూ కూడా ప్రసాదింపబడతారు ఈ యొక్క 9 రోజులు కూడా. అలాగే ప్రతి మంగళవారం నాడు మధ్యాహ్నం 3 నుంచి 4:30 గంటల వరకు కూడా రాహుకాలం పూజలు నిర్వహించడం చాలా ప్రతీతి. మన దేవస్థానంలో అందరూ కూడా ఆ యొక్క రాహుకాల పూజలో పాల్గొని భక్తులందరి కోరికలు కూడా చాలా తీరి అమ్మవారికి ప్రతినిత్యము కూడా వారి కోరికలు తీరిన తర్వాత అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రతినిత్యం ఉదయాన్నే అమ్మవారికి 5:30 గంటలకు వస్త్ర సమర్పణ అనేటువంటిది జరుగుతుంది. ప్రతిరోజు కూడా 2 పట్టు వస్త్రాలు అమ్మవారికి పట్టు చీరలుగా కట్టి భక్తులు ఎవరైతే కట్టిస్తారో వారందరికీ కూడా ఆశీర్వచనం అనేటువంటి కార్యక్రమం చేత అమ్మవారికి అనుగ్రహాన్ని మనం అందజేస్తాం. అలాగే బ్రహ్మోత్సవాలలో మాఘబహుల విజయనాడు విశేషంగా కళ్యాణ మహోత్సవం అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. ఆ రోజున మన యొక్క కడప నగరంలో అమ్మవారు కొలువుదీరున్నారు కావున ఆ యొక్క మాఘమాసంలో బహుళ విజయనాడు విశేషంగా కళ్యాణ మహోత్సవం అనేటువంటిది నిర్వర్తించి ఆ రోజున కడప నగరం అంతా కూడా ఉత్సవంలా అమ్మవారు కనబడుతుంది. అలాగే ప్రతి శరన్నవరాత్రి ఉత్సవాలలో కూడా విజయదశమి నాడు రాత్రికి గ్రామోత్సవం అనేటువంటి పేరు చేత అమ్మవారు కడప నగరం అంతా కూడా ఊరేగించి అమ్మవారి యొక్క ప్రసాదాన్ని భక్తులందరికీ కూడా అనుగ్రహిస్తారు మన దేవస్థానం వారు. కాబట్టి ఈ యొక్క శరన్నవరాత్రులలో అమ్మవారి అర్చనలో కానీ అలాగే జరిగేటువంటి పూజలలో కానీ పాల్గొని అమ్మవారికి అనుగ్రహాన్ని పొందవలసిందిగా మరీ మరీ మనవి చేస్తూ ఉన్నాం. ప్రతినిత్యం ఈ యొక్క శరన్నవరాత్రులలో భాగంగా 4:30 గంటలకు అభిషేకం నిర్వహించబడుతుంది. విశేషంగా అమ్మవారికి పంచామృతాలతో అలాగే పసుపు కుంకుమ విభూతి కనకాభిషేకం కూడా నిర్వర్తించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఆ అభిషేకాన్ని దర్శించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరు. అలాగే 9:30 గంటలకు చండీ హోమం, అలాగే మన వెనక ఉన్నటువంటి శ్రీచక్ర మండపంలో అమ్మవారికి శ్రీచక్ర నవావరణ అర్చన జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఆ యొక్క అర్చనలో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా మరీ మరీ మనవి చేస్తూ ఉన్నాం. ఉభయందాతలని ప్రతినిత్యము కూడా శరన్నవరాత్రులలో 12 మంది ఉభయందాతలు ఉంటారు మన యొక్క దేవస్థానంలో. వాళ్ళందరూ కూడా ఆ యొక్క కార్యక్రమాలలో ఉదయం జరిగేటువంటి 4:30 నుంచి సాయంత్రం జరిగేటువంటి 10 గంటల వరకు కూడా కార్యక్రమాలలో పాల్గొని ఉదయం చండీ హోమం, అలాగే శ్రీచక్ర నవావరణార్చన, సాయంత్రం విశేష పూజలన్నీ కూడా ఉంటాయి. అలాగే రాత్రి 8:30 గంటలకు గ్రామోత్సవం కూడా ఉంటుంది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని సేవలో పాల్గొని అమ్మవారికి అనుగ్రహాన్ని పొందవలసిందిగా మరీ మరీ మనం చేస్తూ ఉన్నాం. శ్రీమాతృ నమః. అమ్మలుగన్న అమ్మ, 3 అమ్మల మూలపుటమ్మ విజయదుర్గమ్మ కడప నగర శివార్లలోని బిల్టేప్ సమీపంలో కొలువుదీరింది. ఆమె రూపం చిరు దరహాసంతోనే ఉంటుంది. ఆమెను కొలిస్తే కోరిన వారికి కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతుంది. ఇక్కడ జరిగే సుమంగళి పూజలు కావచ్చు, అదేవిధంగా రాహుకాల పూజలు కూడా అత్యంత వైభవంగా జరుగుతాయి. ఆ రోజు మహిళలు చేసే పూజలు, ఆ పూజా ఫలితం ఆ మహిళలు చెప్పుకుంటుంటే వర్ణనాతీతం. విజయదుర్గా అమ్మవారిని దర్శించుకోలేని వారికి కడప విజయదుర్గా మాత ఆ లోటును తీరుస్తుంది. ఏటా ఇక్కడ జరిగే ఉత్సవాలు కూడా అట్టహాసంగా అంగరంగ వైభవంగా సాగుతాయి. మరోవైపు ఏదైతే ఉత్తరాయణం నుంచి
దక్షిణాయనం వైపు, దక్షిణాయనం నుంచి ఉత్తరాయనం వైపు సూర్యుడు ప్రయాణించే సమయంలో ఈ ఆలయంపై సూర్యకిరణాలు ఈ ఆలయంలో ఉన్నటువంటి అమ్మవారిపై, అమ్మవారి పాదాలపై సూర్యకిరణాలు పడతాయంటే ఈ ఆలయ నిర్మాణం ఎలా సాగిందో ఇందుకు నిదర్శనం. మరోవైపు ఏదైతే అనుకోని అతిథిగా ఇక్కడికి ఎందరో పీఠాధిపతులు ఈ ఆలయాన్ని సందర్శించి ఈ ఆలయంలో ఉన్నటువంటి అమ్మవారు శక్తి స్వరూపిణిగా వ్యాఖ్యానించారు. అనుకోని అతిథిగా గణపతి సత్యదానంద స్వామి, చిన్నజీయర్ స్వాములు కూడా ఈ ఆలయాన్ని సందర్శించారు. సో ఇప్పటికీ ఈ ఆలయాన్ని నిర్మించి 20 ఏళ్ళు కావస్తున్న ఆలయంలో అమ్మవారి రూపం చూస్తే మాత్రం ఈ కన్నులు చాలవయ్యా అన్నటువంటి రీతిలో సాగుతాయి. ఇక దసరా ఉత్సవాల గురించి మనం చెప్పనక్కర్లేదు. శరన్నవరాత్రులు 9 రోజుల పాటు అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు. భక్తులకు దర్శనం ఇవ్వడమే కాదు, ఆమె శక్తి స్వరూపిణి. ఒక రకంగా భక్తులు కోరే కోరికలను తీర్చడంతో పాటు వారికి ఉన్నటువంటి సకల దోషాల నివారణకు ఆమె ఆశీస్సులు ఉంటాయని ఇక్కడ ఉన్నటువంటి భక్తుల విశ్వాసం. అందుకే ఈ ఆలయానికి భక్తులు క్యూ కడతారు. ఇక 9 రోజుల పాటు అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చిన తర్వాత 9వ రోజున శమీ దర్శనానికి వెళ్ళి ఆ రోజు జరిగే గ్రామోత్సవాన్ని వర్ణించడం అంత సులువైన పని కాదు. వేలాది మంది భక్తుల నడుమ అంగరంగ వైభవంగా, అట్టహాసంగా కేరళ వాయిద్య కళాకారులు, రకరకాల వాయిద్య కళాకారులు నృత్యాలతో కనువిందు చేస్తూ ఇక్కడ గ్రామోత్సవం జరుగుతుంది. సో ఎంతోమంది కనకదుర్గామాతను దర్శించుకోలేని వారికి విజయదుర్గ ఓ రకంగా కొంగు బంగారంగా మారిందనే చెప్పవచ్చు. కెమెరా పర్సన్ హరితో, షో ఆర్టీవీ కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.